नमस्ते अंडी, नेनु मी अश्विनी। वेलकम बैक टू अश्विनी थॉट्स। शिवरात्रि रोजु इंटि वद्दने शिव पूज एला चेसुकोवालनेदी चूद्दामु। तलवारुजामुने लेचि मुंदुगा इंटिनि शुभ्रपरचुकोनि गडपकि पसुपु कुंकुमलु अलंकरिंचुकोनि तोरणालु तगिलिंचुकोनि మనము పూజ అనేది మొదలు పెట్టుకోవాలి। ముందుగా యథావిధిగా తులసి పూజ అనేది చేసుకోవాలండి। తులసి పూజ చేసుకునేటప్పుడు బయటన మనము శివ పార్వతికి ఈ విధంగా మన దగ్గర ఉండే ఇళ్ళల్లో ఉండే రుబ్బరాయ శంఖాలు ఉంటాయి కదండి, వాటిని శివుడు పార్వతి అంటాము। వాటినే ముందుగా మనము పూజించుకోవాలి। వీటికి పసుపు కుంకుమలతో అలంకరించుకొని మన దగ్గర ఉన్న పుష్పాలు ఎటువంటివైనా శివుడికి ప్రీతి అయిన పుష్పాలు వీలైనంత వరకు ఉండేలా చూసుకోవాలి। జిల్లేడి పువ్వులు, నందివర్ధనం పువ్వులు, తెల్ల పువ్వులు, మల్లె పువ్వులు కూడా చాలా ఇష్టమండి। ఇవన్నీ మనకి ఏవి దొరికితే అవి అందుబాటులో ఉండేవి మనం వాటితో అలంకరించుకొని పూజ అనేది తులసి కోట దగ్గర పూజ అనేది చేసుకోవాలి। దీనికి ఫలాలు, పుష్పాలు, ప్రసాదం అన్నీ సమర్పించుకొని పూజని తులసి కోట దగ్గర చేసుకోవాలి। ఇలా మనకి తులసి కోట దగ్గర శివ పూజ అయిన తర్వాత మనము మన పూజా మందిరములో శివ పార్వతుల ఫోటో కానీ లేదంటే శివలింగము మన చిటికిటి వెనకన్నా చిన్నదిగా ఉన్నది తీసుకొని అక్కడ ముందుగా గణపతిని పసుపు గణపతిని పెట్టి పసుపు కుంకుమ పెట్టి బెల్లం ప్రసాదం నైవేద్యంగా పెట్టి పూజ సమర్పించుకొని వినాయకుడికి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం శివ పూజ మొదలు పెట్టాలి। దీని గురించి ఎత్తడి కంచమైనా లేదా లోతుగా ఉన్న ఎత్తడి గిన్నె అయినా తీసుకొని అందులో శివలింగాన్ని పెట్టి మనము లేదా శివ పార్వతుల ఫోటోలైనా పెట్టేసి పూజ అనేది మొదలు పెట్టుకోవాలి। బోలాశంకరుడు అని మనం అంటాం కదండి, బోలాశంకరుడు అంటేనే మనము శివ అని ఒక చెంబుడు నీళ్లు పోసి అభిషేకిస్తేనే కరిగిపోయి మనకి అన్ని వరాలు ఇస్తాడండి। ముందుగా మనము పూజ మొదలుపెట్టే ముందు అఖండ దీపాన్ని ఆవునెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించి తండ్రి నేను శివరాత్రి జాగరణ శివరాత్రి పూజ ఉపవాసం మొదలు పెడుతున్నాను, ఎటువంటి దోషాలు లేకుండా నాకు ఈ పూజా విధానం పూర్తిగా చేసేలాగా నన్ను చూడు తండ్రి అని మనం మనసులో తలంచుకొని మొదలు పెట్టాలి। అభిషేకానికి పంచామృతాలను తీసుకొని ముందుగా నీళ్ళతో శివునికి అభిషేకం చేయాలి। తర్వాత ఈ పంచామృతాలైన ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పాలతో చేసిన పెరుగు, పంచదార, తేనె అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నీళ్ళతో అభిషేకిస్తూ ఒకదాని తర్వాత ఒకటి అభిషేకిస్తూ ఉండాలి। చివరిగా ఇవన్నీ పూర్తయిన తర్వాత మరలా నీటితో మనము శివలింగాన్ని అభిషేకించుకోవాలి। ఈ విధంగా మన ఇంట్లో ఉన్న వాటితోనే అభిషేకం అనేది చేసుకోవచ్చు। ఇలా పూర్తయిన తర్వాత దేవునికి ఎంతో ప్రీతి అయిన పుష్పాలను వీలైనంత వరకు ఉండేలా చూసుకోవాలి। ఉమ్మెత్తి పూలు, జిల్లేడి పూలు, ఇలా ఈ పూలతో బోలాశంకర్ని అలంకరించుకొని పూజ అనేది మొదలు పెట్టుకోవాలి। అభిషేకం పూర్తయిన తర్వాత కొబ్బరికాయ, అరటిపళ్ళు, మరలా మనం చేసిన ప్రసాదము ఇవన్నీ సమర్పించి వస్త్రాన్ని ఇచ్చి దేవునికి తండ్రి నేను చేసిన పూజా విధానంలో ఎటువంటి తప్పులు ఉన్నా లేదా తక్కువ చేసిన మన్నించి నిండు హృదయంతో మమ్మల్ని ఈ ఉపవాసంలోకి నడిపించు తండ్రి, ఈ జాగరణని సంపూర్తిగా మేము చేసేలాగా మమ్మల్ని నడిపించు అంటూ మనకి వీలైతే దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి మనము దర్శనం చేసుకుంటే మంచిది। ఈ విధంగా మనము ఇంటి వద్దనే శివునికి అభిషేకం అనేది చేసుకోవచ్చును। ఇవన్నీ పూర్తయిన తర్వాత గుడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు। నేను చెప్పిన మీకు ఈ విషయాలు నచ్చినట్లయితే మన అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియోలతో। నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాము, థ్యాంక్ యూ।